రానున్న వచ్చేటువంటి ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీతోనే ఫైట్ ఉంటుంది తప్ప బీజేపీ దగ్గరలో కూడా లేదు అని కేటీఆర్ నిన్న కామెంట్ చేసిండు. ఇద్దరే కార్పొరేటర్లు ఉన్నారు మొన్నటి దాకా. మొన్న 46-48 మంది కార్పొరేటర్లు గెలిచారు. అసలే ఏమీ లేదంటే కనీసం 5-6 ఎంపీ సీట్లు వచ్చేటి 4 ఎంపీలు గెలిచారు. సరే, చూస్తూ ఉండండి రేపు ఏం జరుగుతుందో, ప్రజల తీర్పు ఎట్లుంటుందో. ఇప్పుడు ప్రగల్భాలు పలకటం కాదు, ఎప్పుడు ఓటుకుండే చప్పుడు ఎక్కువ. చప్పుడు చేస్తున్నారు, గ్యారంటీగా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, వచ్చి తీరుతుంది. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు, అయి తీరుతాడు. కళ్ళు తీర్చుకొని చూస్తేనే ఉండమనండి, అట్లనే మాటలు చెప్పుకుంటూ జరిగేది జరుగుతుంది, ప్రజలు ఇచ్చే తీర్పు ఇస్తారు. మీరేమో అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, మీ పార్టీ నేతలు కావచ్చు, మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లా అనేక వాటిల్లో అవినీతికి పాల్పడింది, ఖచ్చితంగా ఆ కుటుంబం జైలుకే అని కూడా పదే పదే మీ నేతలు అంటున్నారు. కానీ మీ పార్టీ నేతలనే కేసీఆర్ జైలుకు పంపుతున్నాడు. అది తప్పుడు వ్యవహారంగా తప్పుడు కేసు పెట్టి అట్లా జైలుకు పంపటం అప్రజాస్వామికం. 24 గంటలు కూడా జైల్లో పెట్టలేకపోయారు. 24 గంటలు అట్లీస్ట్ 24 గంటలు ఎప్పుడైందండి? పొద్దున 6 గంటల నుంచి రాత్రి అంతా అయి తెల్లారిందాక. కానీ అట్ట పోయి ఇట్టు వచ్చాడు. మా సింహం ఊరుకుంటుందండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఊరుకుంటారా? ఎన్టీ రామారావు గారు ఇలాంటి లీడర్నే ఇందిరాగాంధీ గారు అసలు అప్పుడు 20 మంది ఎమ్మెల్యేలే గెలిచి థంపింగ్ మెజారిటీతో గెలిచినటువంటి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఎవరు? దేవుడు అంటారు తెలుగు ప్రజలు. అలాంటి ఎన్టీ రామారావుగానే ఇట్ట గద్దె దించిన సెంట్రల్ పవర్స్ అట్లుంటాయి. కానీ ఒక మోడీ గారు లాంటి లీడర్, ఒక రాష్ట్రపతిని పెట్టుకొని, అమిత్ షా లాంటి హోమ్ మినిస్టర్ని పెట్టుకొని ఈయన ఏదో విర్రవీగుతున్నాడు. కానీ తలంచుకుంటే సెంట్రల్ ముప్పు తెప్పలు పెట్టి 33 సెర్ల నీళ్ళు దాపించవచ్చు. కానీ న్యాయం ధర్మం మంచి చెడులు తెలిసిన మహానేతలు గనక ఇక ఏదో జంగం పోతుంటే కుక్కలు మురుగుతాయి అన్నట్టుగా ఊరుకుంటున్నారు. కానీ పెట్టమనండి, ఎన్ని రోజులు పెడతారో జైల్లో చూస్తాము. మేమట్ట భయపెట్టే వాళ్ళం కాదు, మీరు భయపెడితే బెదిరేత వాళ్ళం కూడా కాదు. ఇది బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. విఆర్ఎస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ గారి పేర్లు కావు మాయి. కనుక మాట్లాడటం ఈ ఉత్తగానే నాలుకే కదా. మరి అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ ఇక్కడ అవినీతి జరిగిందన్న ఆరోపణలు మరి చేయడం దీనికి ఏం జరగాలనో, ఎప్పుడు ఏం జరగాలనో అప్పుడు జరుగుతాయి. మేము ఉత్తుత్తగా మాట్లాడటం కాదు, మేము పని చేసి చూపిస్తాము. వీటన్నిటికీ కాకుండా ఉంటుంది, అది ఎప్పుడు అప్పుడు ఉంటుంది. లిక్కర్ స్కామ్ కూడా మధ్యలోనే ఆగిపోయినట్టుంది కదా, ఆ మధ్య నాడావుడు బాగా జరిగింది. అక్కడ ఆగిపోతుంది, కేసు క్లోజ్ చేసినారు, మూత మూట కట్టి మొలన పెట్టిరని ఎవరన్నా చెప్పినారా? నేను క్లోజ్ చేసింది అని లేదు. లేదు, జరిగేది జరుగుద్ది. దాని విషయంలో నేను చర్చించను. ఓకే, అది నాకు అవసరం లేదు, నేను కాదు కాబట్టి. నాకు సంబంధించి అడగండి బ్రదర్. ఓకే, అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, ఏం జరిగిందో, నేను కాదు కదా కంప్లైంట్ చేసింది, నేను కాదు కదా కర్తకర్మ క్రియ, అది దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ సర్వహక్కులు ఉన్నాయి, ఏది చేయడానికైనా అది చేస్తుంది, అది నాకెందుకు?